మరి గోళప్రవాళ్ళ మండల పార్టీ జనసేన అధ్యక్షుడు అల్లి గారు, విఎస్ఎల్ మూర్తి గారు, రత్నం గారు, బాబు గారు, ఇంకా చాలామంది తమ్ముళ్ళు, వీళ్ళందరూ కూడా బయటలు గారు. నాకు 2014 మా వెన్నంటుండి కష్టపడి పనిచేసిన టీం. నాకు వీళ్ళంటే ఇష్టం ఏంటంటే 2009 నుంచి కూడా పవన్ కళ్యాణ్ గారిని అంటిపెట్టుకున్నాను. వీళ్ళు పవర్ లేదని కానీ, అలాగే అధికారం కోసం కానీ పార్టీ మారలేదు. ఇప్పుడు ప్రజెంట్ పరిస్థితులు ఉన్నాయంటే ప్రతి ఒక్కరు ఎక్కడ ఉంటే అక్కడ జంపు. నేను ఎలా తెలుగుదేశం పార్టీలో ఉన్నానో వీళ్ళు కూడా అలా పవన్ కళ్యాణ్ గారిని నమ్ముకుని ఉన్నందుకు ముఖ్యంగా వాళ్ళందరికీ పేరు పెట్టిన ధన్యవాదాలు తెలిపారు. అలాగే చంద్రబాబు నాయుడు గారి ఆదేశాలు ఎలక్షన్ గట్టిగా చేయాలని, దానికి కూడా మేము ఇంకా గట్టిగా చేస్తామని తెలియజేశాం. నేను ఈవేళ ఉదయం 6 గంటల నుంచి ఎలక్షన్ స్టార్ట్ చేశాను. కొన్ని పేటలు కానీ, కొన్ని గ్రామాలు కానీ కొంచెం ఇబ్బందికర పరిస్థితులు ఉన్నా వాళ్ళందరినీ పిలిచి చేయవలసిన అవసరం పార్టీ అధ్యక్షుడు ఆదేశం, పార్టీ అధ్యక్షుడు చంద్రబాబుకి నేను ఇచ్చిన మాట. అలాగే చంద్రబాబు నాయుడు గారు కూడా నేను ఎక్కడా పదవడలేదు క్లారిటీగా. నేను అడిగింది ఏంటంటే మత్స్యకారుల కోసం జియోచ్యూ అడిగాను, ఉపయోగించాను. మన రైతులు నష్టాల్లో ఉన్నారు, పంటలు పండట్లేదు, అప్పుల్లో ఉన్నారు, రేపు పురుషోత్తు పట్నం ప్రారంభించాలని అడిగాను. అలాగే కొండకాలం సొంతగడ్డ ఏదైతే ఉందో ఇప్పుడు పోటీ చేసే అభ్యర్థి జీత గారు ఏదైతే ఆపేశారో సంతకాలు పెట్టి దాని మీద కూడా ఇచ్చాను, చెప్పాను. అలాగే దొరబాబు గీత గారు కలిసి తాండవ నీరు ఏదైతే ఉందో, ఇక్కడ ఏరేరు ప్రాజెక్టు కింద పైప్ వేసి తీసుకెళ్ళిపోతున్నారో, అందులో 60-70 కోట్లు అవినీతి జరిగింది. కాంట్రాక్టర్ కోసం ఏలేరు నీరుని, పిఠాపురం రైతుల నీరుని అమ్మేశారు. 3 టీఎంసీ పోతుంది, దాని మీద కూడా టెక్నికల్ కంపెనీ వేస్తున్నాను. నేను ఎంత ఇబ్బందులు కూడా నియోజకవర్గ ప్రజల యొక్క సమస్యలను మాట్లాడాం. మరి దాని తగ్గట్టు ఆయన కూడా చెప్పారు నన్ను ఏ స్థాయిలో ఉంచుతారని. ఎంచేదంటే ఇక్కడ కార్యకర్తల్ని మనం కాపాడుకోవాల్సిన అవసరం ఉంది, అంచేత నీకు ఆ గౌరవం ఇవ్వాల్సిన అవసరం ఉందని చెప్పి ఆయన చెప్పారు. సరే, నాకు పదవుల గంట ముఖ్యం పార్టీ, అలాగే రైతాంగ సమస్యలు. ఇప్పుడైతే పవన్ కళ్యాణ్ గారిని గెలిపించు అంచేత నేను ఒకటి జన సైనికులు 2009 నుంచి పవన్ కళ్యాణ్ గారితో ఉండి, మీరు కూడా ఎన్నో ఇబ్బందులు పడ్డారు ఇక్కడైతే ఈ మూర్తి, వీళ్ళైతే సొంత డబ్బులు చిన్న చిన్న వ్యాపారం చేసుకునే మనుషులు, నాకు చాలా సంతోషం అనిపిస్తుంది. ఎవరికన్నా పేదవాడికి ఇబ్బంది ఉన్నా, స్టూడెంట్కి ఇబ్బంది ఉన్నా, వాళ్ళందరూ ఒక టీంలో ఆటోలో వెళ్ళి ఇంకా గొల్లపల్లి నుంచి కూడా వస్తుంటారు పాపం. వీళ్ళందరూ కూడా చక్కగా కార్యక్రమాలు చేస్తుంటారు, నా స్టైల్లోనే ఉన్నారు వీళ్ళు కూడా, నాకు చాలా సంతోషంగా ఉంది. 2009 నుంచి ఎవరైతే జన సైనికులు ఉన్నారో వాళ్ళంతా కూడా తెలుగుదేశం పార్టీ బంధువులు, వాళ్ళందరినీ కూడా మనస్ఫూర్తిగా నేను ఆహ్వానిస్తున్నాను. ఎందుకు 2009 సైనికులు అన్నానంటే వీళ్ళే నిస్వార్థంగా ఎలక్షన్ చేస్తారు. వీళ్ళు ఎవరో తెలుగుదేశం పార్టీతో గొడవ పెట్టుకోలేదు, వీళ్ళెవరో తెలుగుదేశం పార్టీ మీద అసభ్యకరమైన పోస్టులు పెట్టలేదు. మేము కూడా ఈ 4 నెలల్లో నరకం అనిపించాం. అంచేత మనిషి యొక్క క్రమశిక్షణ, సంస్కారం, సంప్రదాయం పవన్ కళ్యాణ్ గారికి ఎలాగున్నాయో వీళ్ళకి కూడా అలాగున్నాయి. ఇటువంటి కార్యకర్తలు, సంస్కారం ఉన్న మా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఇద్దరు కలిసి పవన్ కళ్యాణ్ గారిని గెలిపించే బాధ్యత మేము తీసుకుంటాం. ఆల్రెడీ మేము ఎలక్షన్ వర్క్ స్టార్ట్ చేసాం. మాకు ఎవరు ఆదేశాలు ఇవ్వక్కర్లేదు, మా చంద్రబాబు చెప్పారు. మేము వర్క్ స్టార్ట్ చేసాం. ఇవాళ పొద్దున్న నుంచి 6 గంటల నుంచి 4 గ్రామాలు కంప్లీట్ చేసాం. మధ్యాహ్నం 2 గ్రామాలు, సాయంత్రం కార్యకర్తల సమావేశం. సమావేశంలో చంద్రబాబు ఆదేశాలన్నీ కూడా మరి తెలియజేస్తాం. మరి ఈ యొక్క టీంను కూడా రెగ్యులర్గా మా కార్యక్రమాల్లో పాల్గొనండి. మళ్ళీ రోజుకి పిల్లలంటే మాకు కుదరదు, మా గ్రూప్ ఉంది, గ్రూప్లో కూడా యాడ్ చేస్తాం. చేసి మనందరం కలిసికట్టుగా ఆయన్ని గెలిపించాల్సిన బాధ్యత ఉందని చెప్పి తెలియజేస్తాం. ఒక పక్క ఆయన ఉంటారు, ఇంకొక పక్క తెలుగుదేశం పార్టీ నుంచి నేనుంటాం. మే ఇద్దరం కలిస్తే పిఠాపురం అంతా కూడా అభివృద్ధి చెందుతుంది, నిరుద్యోగులకు ఉద్యోగాలు వస్తాయి, అన్ని యొక్క సమస్యలు పూర్తి అవుతాయి. ఎంచేతంటే మేము ఇక్కడ ఉన్నవాళ్ళు, ఎప్పటి నుంచో సంవత్సరాల నుంచి ఇక్కడ అంటిపెట్టుకుని ఉన్నవాళ్ళు. అంచేత ఉంటాయి, ఏదో అధికారం కోసం
ఇట్ల కోసం చాలా మంది వస్తుంటారు. మేము రిజెక్ట్ చేసిన వస్తువులు కూడా చాలా ఉన్నాయి. అటువంటి వస్తువులు ఎలక్షన్ ముందు కనపడితే ఓటింగ్ ఉండదు. స్క్రాప్ ఏదైతే ఉందో స్క్రాప్ ఓటింగ్ ఉండదు. అంచేత 2009 బ్యాచ్ నెంబర్ 1 బ్యాచ్ జనసేన బ్యాచ్ చక్కగా కష్టపడి పనిచేయాలని నన్ను అందరినీ కోరుతున్నాను.